ஓங்கார உச்சரணா பித்ருவணம். ஓங்கார உச்சரணா ருஷிருணம். ஓங்கார உச்சரணா தேவருணம். சதாசிவசமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சாரிய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஜெய் ஹோ பாரத் யாத்ரா ஃபார் பாரத். வெல்கம் டு அவர் சேனல். நேரம் மீ பாபா பண்ணங்கம் யோகாச்சாரிய நியூமராலஜிஸ்ட் எக்ஸலன்ட் லைஃப் கோச் அண்ட் பொலிட்டிக்கல் குரு ஸ்பெஷல்லி ட்ரெயினிங் 69 hours 69 minutes டயாபெட்டிஸ் நிவாரண. ஸோ ఈ రాష్ట్రం నుంచి దేశం నుంచి కాదు ప్రపంచం నుంచి భారతదేశంలో 69 hours డయాబెటీస్ ఫ్రీ వరల్డ్ కోర్స్ మన దగ్గర జరుగుతుంది. 365 days 365 జరుగుతుంది. ఉదయము మధ్యాహ్నము సాయంత్రము స్పెషల్గా ఆన్లైన్లో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కూడా మీరు ఎక్కడున్న ప్రపంచంలో తెలుగు వారి కోసం నేను అందిస్తున్నాను. చాలా చిన్న చిన్న సులభమైన టిప్స్ ప్రాణాయామ ముద్రల ద్వారా మీకు ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ వస్తుంది. నో డౌట్ పక్కా ఇది ఒక పర్ఫెక్ట్ విధానం అన్నారు, పర్ఫెక్ట్ విధానం. సో అందుకోసమే ఇక్కడ ధర్మము సత్యము. సో బాబా పన్నంగం యోగా మిషన్ చారిటబుల్ ట్రస్ట్ సంతోష్ నగర్ హైదరాబాద్ నుంచి. సో తప్పనిసరిగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి కొట్టండి ఈ విధంగా. సో అందుకోసమే ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియోస్ యువర్ వాట్సాప్ గ్రూప్ అండ్ యువర్ ఫేస్బుక్ గ్రూప్లో. ఎందుకంటే ఆరోగ్య సమాజం అనేది అభివృద్ధి కోసం అండి. దీనికి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారంటే ఇంకా మీరు అసలు ఎంత మహానుభావులు. ఆరోగ్యం వద్దన్న వాళ్ళు మరి ఎలా జీవిస్తారు ఆరోగ్యంగా? సో అందుకోసమే బీ పాజిటివ్. ఎందుకంటే ఆరోగ్య సమాజంలో నేను సైతం దేశం కోసం ధర్మం కోసం నేను అందిస్తున్నాను. ఎలాంటి స్వలాభం కోసం లేకుండా దేశమే బాగుపడాలని నేను ఆలోచిస్తున్నాను. నా ఊపిరినంత వరకు దేశం కోసం ధర్మం కోసం దేహశుద్ధి, అటు రాష్ట్రం కాదు దేశశుద్ధి. అంటే కరప్షన్తో కూడుకున్నది 70 సంవత్సరాలు పూర్తయినా కానీ భారత్ నంబర్1గా లేదు ఆర్థికంగా ప్రపంచవ్యాప్తంగా. సో అందుకోసమే అప్పుడే 60-65 సంవత్సరాల క్రితం వచ్చిన సింగపూర్ బాగా డెవలప్ అయింది. సో దాని గురించి తర్వాత నేను వేరే వీడియోలో మాట్లాడతాను. కానీ ఇప్పుడు ముఖ్యంగా ఆరోగ్యం కోసం ఈరోజు మీకు సంజీవిని ముద్ర. సో ఈ విధంగా మనకు రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛిల్తే మరి హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి ఆ యొక్క అంటే ఆయుర్వేదం అప్పటి నుంచి ఎంత ప్రచారంలో ఉందో అర్థం చేసుకోండి. సంజీవిని ఆ మందు ఎలా పనిచేసిందో ఈ సంజీవిని ముద్ర పెడితే మీకు మైగ్రేన్. నాకు చాలా ఫోన్స్ వస్తాయండి. సో ఆ ఫోన్స్లో మైగ్రేన్ అని అంటారు. సో ఈరోజు కూడా ఒక ఫోన్ వచ్చింది అనంతపురం నుంచో ఇక్కడ నుంచో. సో చిత్తూరు నుంచి మదనపల్లి దగ్గర ఉందంట వాళ్ళు. సో ఆయన చెప్పాడు, సార్ మా శ్రీమతికి మైగ్రేన్ అని చాలా బాధపడుతున్నాము, హాస్పిటల్లో వెళ్ళాము, స్పెడ్స్ తీసుకున్నాము, ఆయన తగ్గట్లేదంటే ఏం లేదండి సంజీవిని ముద్ర చేయండి. గుండె జబ్బులతో బాధపడే వాళ్ళకి, గుండె ధైర్యం లేక భయపడుతున్న వారికి ఇది ఫోబియా. బల్లిని చూస్తే, పిల్లిని చూస్తే, కాక్రోచ్ని చూస్తే, భర్తను చూస్తే, భార్యను చూస్తే, అసలు ఏదాన్ని చూసినా భయము భయము భయం. నేను అభయం, ఇది అభయముద్ర. ఇప్పుడు నేను చెప్పేది సంజీవిని ముద్ర. ఇలా పెట్టేసి సంజీవిని ముద్ర ఇలా పెట్టేశారనుకోండి, తప్పనిసరిగా మీ జీవితంలో గుండె వ్యాధులు, మూర్ఛ వ్యాధులు, తర్వాత పారాలిసిస్ కావచ్చు, మూర్ఛ వ్యాధులు కావచ్చు, ఇంకా ఒక్క రోగం కాదండి. సంజీవిని ఆ ప్లాంట్ తీసుకురాగానే లక్ష్మణుడు లేచి మళ్ళీ యుద్ధం చేశాడా, మీ జీవితంలో కూడా కింద పడిపోయినా మీరు మళ్ళీ మేలుకొని మీ యొక్క ఫ్యాక్టరీలు కావచ్చు, మీ బిజినెస్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, సీఎం కావచ్చు, అర్జునాన యోగిగా అన్నట్టు శ్రీకృష్ణ యొక్క వచనం. సో మీరు మీ జీవితంలో మళ్ళీ కొత్త లైఫ్ని మీరు ప్రారంభించవచ్చు. సో ఈ విధంగా సంజీవిని ముద్ర పెట్టి బస్రిక ప్రాణాయం చెప్పాను కదా, నిమిషానికి 12, 5 నుంచి 10 నిమిషాలు చేయండి, 120 సార్లు బస్రిక చేయండి. బ్రహ్మ ప్రాణాయామ అని పేరు పెట్టాను నేను, అంటే మనకు జన్మనిచ్చే ప్రాణాయామ. ఇక నెక్స్ట్ మీకు కపాల్ భాతి, ఏక్ సెకండ్ మే ఏక్ స్ట్రోక్. బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా నివారణ చేస్తుందండి అద్భుతంగా. బ్యాడ్ కొలెస్ట్రాల్ని బైపాస్ సర్జరీ అని అంటున్నాం కదా, న్యాచురల్ బైపాస్ జరుగుతుందండి ఈ సంజీవిని ముద్ర వల్ల.
మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండి మీ శరీరంలో ఏదైతే మీకు హార్ట్ సర్జరీ చేయాలి అని అంటున్నారు కదా, స్టంట్లు వేయాలి అనుకుంటుందిగా, న్యాచురల్ బైపాస్ జరుగుతుందండి, నో సైడ్ ఎఫెక్ట్, ఓన్లీ సైడ్ బెనిఫిట్. యోగ ముద్ర పసిపిల్ల నుంచి పని ముసలు బైపాస్ న్యాచురల్ బైపాస్ జరుగుతుంది. ఈ ముద్ర ద్వారా కపాలపాతి ప్రాణాయం చేయండి, అలా తర్వాత అనులోమిలో ప్రాణాయం చేయండి. ఈ ఎడమ చేతిలో ఈ సంజీవని ముద్ర పెట్టేసి ఇలా ఈ విధంగా మనం అనులోమిలో ప్రాణాయం చేయొచ్చు. సో ఈ విధంగా సంజీవని ముద్ర అంటే ఏం లేదండి, ఇదిగో ఈ వాయు ముద్రని ఇలా క్లోజ్ చేసేసి దాని తర్వాత ఈ యొక్క ఆకాశ ముద్రని తర్వాత పృథ్వీ ముద్రని అగ్ని తత్వంతో ఇలా కలపడమునే ఇలా చిటికిన వేలు నిటారుగా ఉండడం సంజీవిని ముద్ర. ఆ ప్రాణవాయు ముద్ర కూడా అంటారు దీని పేరు. చాలా రకాల పేర్లు ఉంటాయి కానీ పని మాత్రం ఒకటే. ఎవరైతే ఈ సంజీవిని ముద్ర పెట్టి ప్రాణాయామాలు తప్పకుండా చేయాలండి. సో మీరు కారులో ఉండొచ్చు, ఫ్లైట్లో ఉండొచ్చు, ట్రైన్లో ఉండొచ్చు, రోజు 45 నిమిషాలు చేయాలండి. కంటిన్యూ చేస్తే తొందర రిజల్ట్ వస్తాయి. 15 నిమిషాలు చేస్తే కూడా కొంచెం నెల రోజుల్లో వచ్చేటి 2 నెలల్లో వస్తాయి అంతే. కానీ వారం రోజులు రెగ్యులర్గా ఒక టైం డిసైడ్ చేసుకోండి, ఉదయం 6 గంటలకా సాయంత్రం 6 గంటలకా ఒక టైం మెయింటైన్ చేయండి, ఒక క్రమశిక్షణ పాటించండి. ఆ టైంకి మీరు పెట్టేసరికి సబ్ కాన్షియస్ మైండ్ లో ఏం జరుగుతుంది, ఓ ఈ టైంకి ఈయన చేస్తున్నాడు కాబట్టి ఈ నివారణ కోసం పెట్టాడు, ఈ గుండె జబ్బులు బ్యాడ్ కొలెస్ట్రాల్ నివారణ, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సంజీవని ముద్ర అంటే ఇంకా సర్వరోగ నివారణ ముద్ర అనుకోండి, ఇక ఇన్ని రోగాలనే అన్ని. సో అందుకోసమే అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి. ఇంకా మీరు దీని మీద పెద్దగా ఇది కింద కామెంట్ చేస్తారు, రియలా బ్రదర్ ఇది తగ్గుతుందా, ఇప్పుడు మీరు అనే లోపల ఒక 1 మినిట్ వేస్ట్ అయింది. 1 నిమిషము మీరు ముద్రలు ప్రాణాయామం చేస్తే 24 నిమిషాలు లాభము. మరి 24 గంటలు లాభం కావాలంటే 1 గంట చేయాల్సిందే, అందుకని 45 నిమిషాలు అంటున్నాను. సో అటు ఇటు చేస్తే 1 అవర్ చేస్తే మీకు లాభం. మీరు చేసి చూడండి, మీరు ప్రాక్టీసే చేయరు, మాటలు కోటలు దాటుతాయట కానీ కాళ్ళు గడప దాటదంట. అందుకోసమే ప్రాక్టీస్ 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 మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు కానీ ఏదో చూస్తూ ఉంటే డైలీ సీరియల్స్ అవన్నీ ఏమన్నా కాదు కదా ఇది. సో ప్రాక్టీస్ చేయండి, రిజల్ట్స్ వస్తాయి. మీరు అప్పుడు కామెంట్ చేయండి, నేను 7 డేస్ చేశానండి నాకు రిజల్ట్ రాలేదు అని నాకు మెసేజ్ చేయండి, అప్పుడు నేనే మాట్లాడతా, మీకెందుకు ఇబ్బంది. సో అందుకోసమే ఈ విధంగా ప్రాక్టీస్ చేసి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు వీడియోస్ పంపించండి, మీ యొక్క ఇన్స్పిరేషన్. నేను ఇది చేశాను 20 సంవత్సరాల కాన్స్టిపేషన్ అండి, ఆరోగ్యశ్రీకి ఇన్ఛార్జ్ అంట ఆయన. సో నాకు ఫోన్ చేశాడు, ఆయన పేరు నాకు ఇప్పుడు గుర్తులేదు కానీ రోజు 2000 కాల్స్ వస్తుంటే నేను ఎక్కడ గుర్తుపడతాను. సో ఈ విధంగా ఆయనతో నేను 10-20 కాల్స్ మాట్లాడతాను, ఇన్ని కాల్స్ వస్తే. నేను ఒకటే ఆయన అన్నారు, సార్ 20 సంవత్సరాల నుంచి నేను కాన్స్టిపేషన్ మలబద్ధతో బాధపడుతున్నాను, మీ యొక్క ముద్ర నేను గోముఖ ముద్ర పెట్టాను, త్రిపుల చూర్ణం ఏదైతే అది వాడమన్నారు, నేను పీచు పదార్థాలు వాడుతున్నాను కానీ ముద్ర చాలా ఎఫెక్ట్ చేసింది సార్. నేను ఒకసారి ఆ టాబ్లెట్ ఉంటుంది ఉండదు, తర్వాత నాకు ఫ్రూట్స్ దొరుకుతాయి దొరకవు ఒక్కొక్కసారి, కానీ ముద్ర పెట్టి మీరు గోరువెచ్చనీళ్ళు తాగమన్నారు, ఇలా నొక్కమన్నారు, రిజల్ట్ వచ్చేసింది సార్ అని చెప్తున్నారు. కేజీల కేజీలు బరువులు తగ్గుతున్నాయి. సో అందుకని మీరు సంజీవిని ముద్ర పెట్టండి, పెట్టిన తర్వాత రిజల్ట్ వస్తుంది. అప్పుడు నాకు మీ వీడియో పంపించండి 1 మినిట్, నాకు నేను పేరు ఊరు చెప్పి నాకు ఇలా తగ్గింది అనుకోండి. సమాజాన్ని ఇన్స్పిరేషన్లోకి తీసుకెళ్ళండి, ప్రోత్సహించండి. ఆరోగ్యంతో కాదు, లేక ఆరోగ్యం ఎక్కడ దొరుకుతుందా, షాపులలో మెడికల్ షాపులలో అమ్ముతున్నారు, ఎక్కడన్నా హాస్పిటల్లో 2 లక్షల కోట్లు మొన్న దుబాయ్లో ఎవరో కొన్ని 2000 రూపాయల నోట్లు ఎన్నో ఇట్లా మొత్తం తీసుకుపోయి వైరల్ అయింది వాట్సాప్లలో, అవునా కదా. సో ఏమైంది, ఇట్లా నా కాన్సెప్ట్ తగ్గండి అంటే తగ్గదని చెప్పారు, ఆ డబ్బులన్నీ చల్లేశాను, ఈ నా జబ్బును కాపాడి ఈ డబ్బు ఎందుకు అని. అందుకోసం నేను చెప్తాను, ఆరోగ్యం ఊరికే రాదు మిత్రులారా, తన్ మన్ ధన్ శ్రద్ధ సబూరి టైం 6 ఉండాలి, ఓకేనా. మీరు చేస్తారని నమ్మకం ఉంది, మీరు అంతా ఆరోగ్యంగా సమాజం తయారైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా, భారత్, మొత్తం ప్రపంచం అంతా ఆరోగ్యమయం కాదు, సంజీవ ముద్రను మాత్రం మర్చిపోవద్దు. సో నేను మీ బాబా పానం, నన్ను ఎట్లా మర్చిపోతాను, మర్చిపోరు నాకు తెలుసు. సో తప్పనిసరిగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని కొట్టండి, గుడిలో అయినా బడిలో అయినా. సో అందుకోసం ఈ సీక్వెన్స్ నేనే వాడతాను, గుడిలో అయినా బడిలో అయినా యూట్యూబ్లో అయినా బెల్ని కొట్టండి. ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్. థ్యాంక్ యూ. దేశం కోసం, ధర్మం కోసం మన యాత్ర ఫర్ భారత్ మూమెంట్ స్టార్ట్ అయింది. సో జై హో భారత్, యాత్ర ఫర్ భారత్. థ్యాంక్ యూ.